హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేనైతే బాగున్నానమ్మా, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను డైమండ్ మిషన్ తెప్పించానన్న. ఈ డైమండ్ సెలెక్టర్ 2 నేను 1200కి తెప్పించానన్న. ఆ పెద్ద అంటే నాకు ఇష్టం లేదు, అందుకనే చిన్నదే తెప్పించా. ఈ చిన్నదే నాకు ఇంతకుముందు బాగా పనిచేసింది, కాకపోతే అది కనపడకపోయేటికి మళ్ళీ ఎన్నాళ్ళు లేదు కదా, మరి ఎక్కడ తీసుకెళ్ళలేదు, అందుకనే మళ్ళీ ఇప్పుడు తెప్పించాయన్నమాట. దీన్ని ఎట్టా చేయాలో ఏంటో చూడలేదు. ఆన్ చేయాలమ్మా ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత 20 సెకండ్లలో మీకు పై లైట్ వస్తుంది, ఆ లైట్ రాగానే మీరు బిగిన్ చేయొచ్చు అన్నమాట. అది స్టార్ట్ అవ్వగానే మీరు టెస్టింగ్ మొదలు పెట్టచ్చు. టెస్టింగ్ అది వెలిగింది చూసారా, 20 సెకండ్లు పడుతుందన్నా మన లైట్. 20 సెకండ్లు అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఇది, ఒక నిమిషం ఒక సెకండ్ అటు ఇటు, ఒక సెకండ్ ఏముంది కానీ. ఇక అక్కడి నుంచి ఇదిగో డైమండ్ మొత్తం ఆ కలర్ అంతా ఇక వచ్చిందనుకో, మీకు మోత వస్తుంది కుయ్యి కుయ్యి కుయ్యమని. ఆ మోత వచ్చినప్పుడు మీకు డైమండ్ కింద లెక్క అన్నమాట. ఒక పాయింట్లో పెట్టి చూడండి, మీకు చూపివ్వటానికి అని చెప్పి ఈ రాళ్ళు కొనుక్కొచ్చానా. ఏంటి మీకు చూపించాలి కదా ఏ రాళ్ళు ఎట్లా ఉందా ఏంటి. ఇప్పుడు నాకు ఖర్చు అయినా పర్వాలేదు కానీ మీకు చూపించాలి మొత్తం, అన్నీ వివరంగా చెప్పాలి, చెప్తేనే మీకు అర్థమవుద్ది. లేకపోతే ప్రతి రాయి పనికిరాయని రాయల్లా తీసుకుంటున్నారు, వాటిని మోసుకొస్తున్నారు నాన్న. అందుగురించి అట్ట కాదు, ఇక ఇట్టంటి రాళ్ళు కూడా మీకు ఎక్కువ ఇదవుద్ది. ఇక ఈ రాయి చూడండి, ఇది మొన్న ఒక వీడియోలో పెట్టా మీకు, అదే రాయి అన్నమాట. ఇది క్రిస్టల్, ఇది ఇక్కడ హైదరాబాద్లోనే దొరికింది నాకు. ఎప్పుడు దీన్ని తొక్కుకుంటానే 15 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నా, కానీ కంటికి కనపడలేదు. ఆగ మొన్న ఎందుకో సడన్గా కనపడింది, ఆ మెరుపు మెరుస్తా. ఇది 15 సంవత్సరాల నుంచి అసలు బళ్ళన్నీ వెళ్తూనే ఉండేవి, కార్లు బళ్ళు అన్నీ వెళ్తూనే ఉండేవి. నేను కూడా ఎన్నిసార్లు తొక్కాను దీన్ని, కొన్ని 100 సార్లు తొక్కుంటా. కానీ ఇది ఇప్పుడు కంటికి కనపడింది అన్నమాట, మొత్తం పైన ఎట్ట కొట్టుకుపోయిందో చూడండి. అలా కొట్టుకుపోయి క్లియర్ అలెన్స్ ఆ కోణాలన్నీ కొట్టుకుపోయి మీకు క్లియర్గా కనపట్టలేదు. కానీ ఇది ఒట్టి క్రిస్టలేనా, మీరు ఏదో అనుకోమాకండి. ఇది 600 గ్రాములు ఉంది, దాంట్లోంచి ఒక ముక్క పగల కొట్టాయన్నమాట. ఆ ముక్క పగల కొడితే ఏంటంటే ఇది లావుగా ఉంటాం వలన లైటింగ్ కనపట్టలా, అందుగురించి దాన్ని క్లియర్గా చూపిద్దామని చెప్పి మీకు ఆ ముక్క పగలు కొట్టాయన్నమాట. కానీ రాయి అయితే సూపర్గా ఉంది. ఇది ఎప్పుడు నేను 30 సంవత్సరాల క్రితం నేను వచ్చిన కొత్తలో, మా ఇంటి దగ్గరికి వచ్చిన కొత్తలో చూశానమాట. ఇక కింద కూడా చూసారా ఆ పలకలు, అంటే దీని కింద కూడా ఇంకా రాళ్ళు ఉన్నాయన్నమాట. ఈ కొండ తవ్వినప్పుడు ఈ ఇట్టంటి రాళ్ళు ఇక మా ఫోర్త్ ఫేస్లోనే మా ఇంటి దగ్గరలోనే బోళ్ళు ఉండేవి. ఇప్పుడు ఈ ముక్కను కూడా మీకు లైటింగ్లో పెట్టి చూపిస్తా, దాన్ని దీన్ని ఈ అన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఇక ఈ రాళ్ళని టెస్ట్ చేస్తున్నాను, కానీ ఒక్కనే పట్టుకుంటా కదా, ఎవరిని సహాయం అడగను. ఇక అన్నీ ఒక్కనే చేసుకుంటాను కాబట్టి కొద్దిగా జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా 1 పాయింట్ 2 పాయింట్ల కంటే ఎక్కువ ఏది రాలా. ఇప్పుడు ఇది నాకు కొల్లూరులో దొరికింది రాయి, ఇది ఇదైతే 3 పాయింట్లు వచ్చింది. అంటే మళ్ళీ తర్వాత చూపిస్తాను, ఇప్పుడు జరిగిపోతున్నాయి, మళ్ళీ పొడుకోబెట్టి తీశాను. ఇక చూద్దరు కానీ, ఇక కొన్ని వస్తే కనపడుతున్నాయి చూసారా, 2 పాయింట్లు. కానీ
ఎక్కువ పాయింట్లు రావట్లేదు నాన్న. ఇప్పుడు అట్టంటే మనం అట్టండి కూడా కాదు, ఇంకా పనికిరాని రాళ్ళే వస్తున్నాం మనం. మీరు చూసి ఏరండి, మీరు లైటింగ్ ఉంటేనే ఏరండి, లైటింగ్ లేకపోతే ఏరద్దు. కానీ వీడియో చూడండి నాన్న, వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఊరికే పనికిరాని రాళ్ళు ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ మీరు తిరిగేవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, అయినా కానీ అట్టండి రాళ్ళే మూసుకొస్తున్నారు. ఈ డబ్బులు పెట్టి అనవసరంగా టెస్ట్ చేయిస్తున్నారు. ఆ టెస్ట్ చేయించడానికి 10 రూపాయలు 5 రూపాయలు అనవసరంగా పారేస్తున్నారు కదా. ఎందునన్నా అట్ట వీడియోలు జాగ్రత్త చూడండి నాన్న. మీరు నా పాత వీడియోలు కూడా చూడండి. మీరు ఎన్ని చూపించాను? ఇవి మా మనరాలు చూడు, నాకు అర్థం వచ్చేస్తుంది. దాని మాటలు కూడా వింటామన్నాను. ఇక అదే భాషలో మాట్లాడుతుందో చెప్పండి నాకు, నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా పడుకోబెట్టి చూసినప్పుడు తెలుస్తుందన్న, 2 పాయింట్లు 3 పాయింట్లు. ఇదైతే 3 పాయింట్లు వచ్చిందన్న. ఈ పట్టించిన కొనుక్కొచ్చిన రాళ్ళు మట్టికి 2 పాయింట్లు 1 పాయింటే చూపించినాయి. ఇప్పుడు ఆటికంటే ఇది ఇంకా మంచిదన్నమాట. కానీ అవి ఎక్కడయ్యో ఏంటియో ఆ రాళ్ళు మనకు తెలియదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది 2 పాయింట్లు వస్తుందో, 6 పాయింట్లు వచ్చింది. ఒక్కో చోట 4, ఒక్కో చోట 3, ఒక్కో చోట 6 పాయింట్లు వచ్చింది. ఇది అంటే చూడటానికి ఈజీగా ఉంది, బండదు కదా, ఎటు కదలలేక. ఎంత బాగుందో చూడండి, ఇది 6 పాయింట్లు వచ్చింది. 1 పాయింట్లో పెట్టి చూస్తున్నానమాట. ఎప్పుడు కూడా 1 పాయింట్లో పెట్టి చూడాలి. 1 పాయింట్లో పెట్టి చూస్తే పైన ఎన్ని వచ్చినాయో చూసి అందులో 1 పాయింట్ తీసేయాలి. ఇప్పుడు మనకు 5 వచ్చినాయి అనుకో, 4 పాయింట్లే లెక్కేసుకోవాలి. అట్లా చూసుకోండి నాన్న. ఎప్పుడు కూడా మీరు కొనుక్కున్న వాళ్ళు ఉంటే, కొనుక్కోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇట్టండి వీడియోలు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎమట నోటిఫికేషన్ వస్తుంది. నేను పనిమాల మీకోసం చేస్తున్నా. నాకు ఏం డబ్బులు వచ్చింది? మొన్న 9,000 వచ్చింది. ఎన్ని 3 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తుంటే ఇక ఈ రాయి చూడండి నాన్న. ఇది వైడూర్యం అంటారు దీన్ని. కానీ దీనికి కూడా 2 పాయింట్లు వచ్చింది. అది చూడండి, దారపోగులాగా ఎట్ట తిరుగుద్ది అది. ఇప్పుడు అన్ని రాళ్ళు ఒక ఎత్తు, ఇది ఒకటి ఒక ఎత్తు, ఎట్ట దారపోగులాగా తిరుగుతుందో చూడండి. దీన్నే వైడూర్యం అంటారు. కానీ ఇది జాతి తక్కువ అనుకుంటా. ఇది కూడా 2 పాయింట్లే వచ్చింది. చూడండి అసలు ఎట్ట తిరుగుద్దో చూడండి. ఇప్పుడు వీడియో కొద్దిగా పెద్దదని చెప్పి ఏమనుకోమాకండి, ఎంతకంటే పెద్ద వీడియోలు చేసే పనికిరాని కూడా. ఇది పనికొచ్చే వీడియో కాబట్టి జాగ్రత్త చూడండి బాబు. మొత్తం మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చేసిన సబ్స్క్రైబ్ చేసిన గంట ఆలు కూడా కొట్టండి నాన్న. కొడితేనే మీకు వస్తుంది. నేను వీడియో పెట్టంగానే మంచి వీడియోలు వస్తున్నాయి కదా, చూడండి. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా చూడండి ఎట్ట ఉన్నాయి రాళ్ళు. ఇది దొరికింది, దీనికి పాయింట్లు ఎక్కువ వచ్చినాయి. వీటికి మట్టికి 2 పాయింట్ల కంటే ఎక్కువ రావట్లేదా? చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. ఏ రావట్లేదంటే ఇంకా మీకు మీరేరే రాళ్ళు ఎక్కడ వస్తాయి నాన్న, మీరే చెప్పండి. ఇప్పుడు మీరు ఎట్టని రాళ్ళు వేస్తున్నారు? అవి దేనికి పనికిరానాటిని డబ్బులు ఇచ్చి టెస్ట్ చేయించుకుంటామంటే ఒక రాయి 2 రాళ్ళు కాదు, మీరు 100 రాళ్ళు టెస్ట్ చేస్తున్నారు పనికిరాని రాళ్ళు. అట్టంటి పనులు చేయమాకండి. ఈ వీడియోలు చూస్తే అర్థమవుద్ది మీకు. అసలు నోటిఫికేషన్ రావట్లే మీకు.
నోటిఫికేషన్ రావాలంటే ఇవన్నీ చేయాలి. చూస్తున్నారుగా బాబు ఎంత బాగుందో ఈ రాయి, బ్లూ కలర్ అన్నమాట మొత్తం. ఈ చిన్న మొక్క, ఈ చిన్న మొక్కలను పగలగొట్టాను కదా, దాన్ని వీడియో తీసానమాట. ఇదంటే పెద్దది, ఈ సైడ్ పెడితేనే లైటింగ్ అప్పుడు కనపడుతుంది. ఇది చూడండి అసలు రాయి మట్టికి సూపర్గా ఉంది. దీన్ని ఇంతకుముందు కామెంట్లో ఏదో పనికొచ్చే రాయి అని కొంతమంది అన్నారు. ఏ నాకైతే మట్టికి ఇది ఏం తెలవట్లా, ఇక ఏం చూద్దాం ఎట్లా ఉంటుందో చూసి అప్పుడు. ముందు మీరు తెలుసుకోవాలి కదా దాని గురించి అన్నమాట ఈ వీడియో అంతా. ఇప్పుడు ఇట్టంటి రాళ్ళే పనికి రావట్లేదంటే మీరు ఏరే రాళ్ళు దేనికి పనికి వస్తాయి? అనవసరంగా టెస్టులు చేయించుకోమాకన్నానా, జాగ్రత్తగా మీకు మంచి క్లియర్గా ఉన్నట్టునే టెస్ట్ చేయించుకోండి. ఇంకా ఇప్పుడు క్రిస్టల్ అంటే మీకు ఎన్నో చూపిస్తున్నా, అయ్యన్నా అర్థం చేసుకోకుండా టెస్ట్ చేయించుకుంటే ఎందుకు నానా? బాబా అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నానా. ఇదే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ కొట్టండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. పెట్టిన వీడియో అంతా వస్తుంది అన్నమాట మీకు, ప్రతి వీడియో వస్తుంది. లైట్లు మట్టికి ఎక్కువ మంది చేయండి నానా, లైట్లు చేయట్లా చూసిన వాళ్ళు. ఒకవేళ కొత్త వాళ్ళు అంటే తెలవట్లా, పాత వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు, ఎవరో చేయట్లేదు అసలు లైక్లు. చూసిన వాళ్ళంతా లైక్లు చేయండి, ఇంకొకరికి వెళ్తుంది అన్నమాట నాకు వీడియో. నీకు మంచి మంచి వీడియోలు చేయాలంటే మీరు లైక్లు చేయాలి. నాకు డబ్బులు వచ్చినాయంటే ఇంకా పెద్ద మంచి మంచి వీడియోలు పెడతా. ఇంకా ఇదే సైకిల్ యాత్ర మల్లేశ్వరావు దాంట్లో ఉన్నాయి కదా, అవి దేవుళ్ళవి కూడా ఉంటాయి. మీరు సైకిల్ యాత్ర చేసినవి ఉంటాయి, అవన్నీ చూడండి నానా. చూసి దాంట్లో కూడా నాకు వచ్చిందంటే అసలు మీకు ఊహించిన ఛానల్ ఇంకోటి ఆ ఛానల్ పెట్టానంటే మీకు ఫుల్ ఎంజాయ్ ఉంటుందానా. ఇప్పుడు ఇదంతా అంటే సైకిల్ యాత్ర, ఈ సైకిల్ యాత్ర మల్లేశ్వర అనే ఛానల్లో అది చూడండి, సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు. ఇది కార్పెంటర్ మల్లేశ్వరరావు అయితే అది సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు. మొత్తం సైకిల్ యాత్ర గురించి ఉంటుంది. ఆ వీడియోలు ఇంకా కొన్ని పెట్టా, కొన్ని పెట్టలేదు, అవి పెడతా ఉన్నా కొన్ని. అది కూడా కొద్దిగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేశారంటే అప్పుడు మీ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి నానా. ఆ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావులో అంటే రాళ్ళు గురించి ఎక్కడో ఒకటి ఉంటుంది, అది మీకు ఇండియాలో దొరికేవన్నీ కూడా చూపిస్తూ ఉంటా దాంట్లో. సరే బాబు ఉంటా.